దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని దేవుడు కొన్ని కొన్ని వాటితో పోల్చి కొందరితో పోల్చి చెప్పాడు. వారు సక్రమమైన మార్గంలో బ్రతకాలని, సక్రమంగా ఉండాలని. మనుషులని కొన్ని వస్తువులతో, ప్రకృతితో, జంతువులతో, పక్షులతో పోల్చడం జరిగింది. ఎందుకు పోల్చా ప్రభు అంటే, మనము దేవుని మాట వినాలని, దేవుడు మనకి ఏదో పాఠం నేర్పిస్తున్నాడు, అది మనం నేర్చుకోవాలని. మన జీవితంలో ఒక వచనాన్ని చదివి మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 1:3 చదువుకుందాం. సన్మెట్నా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును తెలుసుకొనును. చాలు ఎద్దు, దేవుడు ఎద్దుతో మనల్ని పోల్చడం జరిగింది. కామాందు అనగా యజమానుడు అని అర్థం. ఎద్దు తన యజమానిని తెలుసుకుంటుందంట. నా యజమానుడు ఎవరు, 100 మంది ఉన్నా సరే 100 మందిలో తన యజమానుడు ఎవరు పసిగట్టగలదు ఈ ఎద్దు. కానీ మనము కొన్ని కొన్నిసార్లు మన యజమానుడు ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాం. మన యజమానుడు ఎవరో, మనము ఎవరి దగ్గర దాసులుగా ఉన్నాము, మన యజమానుడు, మన యజమానిని మనం గుర్తుపట్టాలి. మన యజమానుని మనము, మన యజమానుడు ఎవరు, ముందు మన యజమానుడు ఎవరు, ముందు మన యజమానుడు ఎవరు, మనము యేసు ప్రభునికి తెలియక ముందు మన యజమానుడు ఇంకొకరు ఉండేవారు. పాపమునకు పాపం చేసే ప్రతి వాడు పాపానికి, పాపము యజమానిగా ఉండేది. యజమానుడిగా అంటే ఓనర్గా ఉండేవాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. దాసుడు అంటే ఎవరు, పనిచేసేవాడు లేదంటే ఒకని కింద ఉండేవాడు. మనం ప్రభు తెలుసుకోక ముందుకు పాపం మనకు యజమానునిగా ఉండేవాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? యజమానునిగా, పాపం యజమానునిగా ఉండేవాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:13 చదవండి ఒకసారి. చూడండి, ఆయన మనలను, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. చాలు, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనము ఒకప్పుడు పాపము దగ్గర దాసులుగా ఉండేవాళ్ళం, పాపము మనకు యజమానునిగా ఉండేవాడు. అంధకార సంబంధమైన అధికారములో ఉండేవాళ్ళం మనం. అంధకార సంబంధమైన అధికారులు మనల్ని ఏలుచుండేవాళ్ళు, మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మనము వాళ్ళకు దాసులుగా ఉన్నాం. వాయుమండ శక్తులకు, చీకటి శక్తులకు, దురాత్మ సమూహాలకు, వాటి కింద మనము ఒకప్పుడు దాసులుగా ఉండేవాళ్ళం. వాళ్ళు ఎలా చెప్తే మనం అట్లా చేసేవాళ్ళం. వాళ్ళు ఏది తినమంటే తినేవాళ్ళం, దేన్ని ముక్కమంటే అది ముక్కేవాళ్ళం, ఏ పని చేయమంటే ఏ దుర్మార్గపు పని చేయమంటే అది చేయమంటే చేసేవాళ్ళం. అంధకారపు క్రియల అధికారం కింద మనం ఉన్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిపాలించే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కింద కొంతమంది అధికారులు ఉంటారు కదా, అలాగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నారు. అవునంటారు కదంటారా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన దాసులంగా ఉన్నాం, ఆయన మనకు రాజుగా ఉన్నాడు. అట్లాగే మనము ప్రభు తెలుసుకోకముందు పాపం మనకు యజమానునిగా ఉండేది. అంధకారపు అధికారులు, అంధకార సంబంధమైన క్రియలు, అధికారాలు, అధికారుల కింద మనము దాసులుగా ఉండేవాళ్ళం. అయితే ప్రభు ఏం చేశాడో తెలిసిన మనల్ని వాటి నుంచి, చూడండి చదువునా, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యవారసులుగా చేసెను. హల్లెలూయా.
పాపము నుంచి అంధకార సంబంధమైన అధికారంలోంచి ప్రభు మనల్ని విడిపించి ఎక్కడికి తీసుకొని వచ్చాడు మనల్ని? నా వాక్యం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికి పిలుచుకొని వచ్చాడు? వాని దగ్గర నుంచి, ఆ పాపపు సంధం నుంచి, చీకటి శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, వాయుమండల శక్తుల నుంచి, చేతబడుల నుంచి, విగ్రహారాధన నుంచి, దురాత్మ సమూహముల నుంచి మనల్ని విడిపించి ప్రభు ఏం చేశాడంట? దేవుని రాజ్యము మనల్ని వారసులుగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మన యజమానుడు ఎవరు? ఇప్పుడు యజమానుడు ఎవరు? యజమానుడు తన ఎద్దు తన యజమాను ఎద్దు తన కామందును ఎరుగును. మీరు ఎరిగారా? మీ యజమానుడు ఎవరు? మిమ్మల్ని పరిపాలిస్తుంది ఎవరో ఎరిగారా? మిమ్మల్ని ఏలుతుంది ఎవరో ఎరిగారా? మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో, ఎవని కింద మనం ఉన్నామో, మన యజమానుడు ఎవరో తెలుసా? మన యజమానుని మనం ఎరుగున్నామా? మన యజమానుని మనం తెలుసుకొని ఉన్నామా? మన యజమానుని కిందనే ఉన్నాం మనము. యజమానుని కింద లేకుండా ఎవడు పడితే వాడు కొడతాడో, ఎవడు పడితే వాడు తిడతాడో, ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా వాడుకుంటూ ఉంటాడు. మన యజమానుని కింద ఉన్నామనుకోండి, మన యజమానుడు తగిన సమయమును వాడుకుంటా ఉంటాడు, తగిన సమయమును భోజనం పెడతాడు, తగిన సమయమున మనల్ని మంచి శాలలోకి పిలిచిపోయి అక్కడ మనల్ని సేద తీర్చి గడ్డేసి ఆ ఎద్దుని ఏం చేస్తాడు? బాగా చూసుకుంటాడు. యజమానుడు అయితే దానికి సమయానికి నీళ్లు తెచ్చిపెడతాడు, సమయానికి గడ్డేస్తాడు, టయానికి తీసుకుపోయి పొలంలో పని చేయించుకొని మళ్ళీ తీసుకొని వస్తాడు. దాన్ని ప్రేమగా చూసుకుంటాడు యజమానుడు. యజమానుడు కాకుండా బయటవాడైతే దాన్ని కొడతాడు, తిడతాడు, అవసరమైతే చంపేస్తాడు, వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. అంతే కదమ్మా హల్లెలూయా. మనము మన యజమానుని కింద ఉన్నామా? లేదా మన యజమానుడు ఎవరు మనకు తెలుసా? మన యజమానుడే ఏలుతున్నాడా? వేరే ఏదైనా అంధకారపు సంబంధమైన క్రియలు, అంధకార సంబంధమైన అధికారుల చేతి కింద దాసులుగా ఉన్నామా? ఎద్దు తన స్వర తన కామం తన యజమానుని తెలుసుకుంటుందంట. హల్లెలూయా. మనం తెలుసుకున్నామా లేదా? మన యజమానుడు ఎవరో తెలుసునా? మన ఎవరి కింద ఉన్నాం? మన యేసు ప్రభు కింద ఉన్నాం. మన ప్రభు మనల్ని చూడండి, పాపం అనే బానిసత్వం నుంచి, తర్వాత అంధకారపు అధికారుల కింద నుంచి మనల్ని విడిపించి ఆయనకు దాసులుగా చేసుకున్నాడు మనల్ని. మనం ఆయనను ఎరిగి ఉండాలి. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి క్రియలు చేస్తాడో, ఆయన ఎలాగ పరిపాలిస్తాడో మనం ఆయనను తెలుసుకొని ఉండాలి. అలాగే తర్వాత అంటాడు, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందంట. గాడిదకు కూడా ఒక యజమానుడు ఉంటాడు. యజమానుడు ఒక సాకలు వాళ్ళు సాక్కుంటూ ఉండేవాళ్ళు బరువు మోసేదానికి. దాన్ని ఏం చేస్తాడు తెలిసిన యజమానుడు? వదిలేస్తాడు. అది ఊరంతా తిరుగుతుంది. ఊరంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఆ దొడ్లేకి, యజమాని దొడ్లేకి, వేరే దొడ్డికి పోతుంది. అర్థమైందా? వేరే చోటికి పోతుంది. మళ్ళీ యజమాను దగ్గర ఊరంతా తిప్పు, వేరే ఊర్లోదిరా, మళ్ళీ ఈడికే వస్తుంది. యాడికి పోతుంది, మళ్ళీ ఇక్కడికి. ఊరంతా వదిలిరండి. ఆ గాడిద ఏం చేస్తుంది? సొంతమని దొడ్డిని తెలుసుకుంటుంది. హల్లెలూయా. అయితే మనకు ప్రభు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే తెలిసిన, మనల్ని దేవుడు కొందరి గాడిదతో పోల్చాడు. ఎందుకంటే తన సొంతమని దొడ్డిని తెలుసుకోకుండా కొన్ని గాడిదలంట ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఊర్లలో తిరిగి ఆడి తిరిగి ఈడి తిరిగి సంఘానికి రాకోకుండా, దేవుని మందిరానికి రాకోకుండా, అర్థమవుతుందా? ఎక్కడికంటే ఎక్కడ కొన్ని మాంసం కొట్టుగాడ తిరుగుతున్నాయి, కొన్ని అర్థమవుతుందా, కొన్ని ఊర్లలో తిరుగుతున్నాయి, కొన్ని బంధువుల దగ్గర తిరుగుతున్నాయి, కొన్ని ఆయా దొడ్ల కాడికి వెళ్ళిపోయి ఉన్నాయి. దేవుని దొడ్డి దగ్గరికి రావడంలా కొన్ని గాడిదలు. హల్లెలూయా. అర్థమైతే నేను చెప్పేది, ప్రభు మనల్ని నిర్గమకాండంలో గాడిదతో పోల్చాడు. ఎట్లంటే ప్రతి తొలిచూలు పిల్లని తీసుకురావాలన్నాడు.
అయితే గాడిదను చంపడం దేవునికి ఇష్టం లేదు. గాడిదకు గాడిదను చంపాలంటే మెడను విడిచి చంపేయాలంట. అయితే గాడిదను వద్దు, గాడిద బదులు గాడిద ప్లేస్లో గొర్రెపిల్లను చంపేయండి, గొర్రెపిల్లను బలి చేయండి అంటాడు ప్రభు. గాడిద ఎవరో తెలుసునా? మనమే. గొర్రెపిల్ల ఎవరో తెలుసునా? ప్రభువైన యేసుక్రీస్తు. మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు బలయ్యాడు. మనల్ని గాడిదతో పోల్చాడు. గాడిద కూడా మంచిది చెడ్డదని కాదులే మళ్ళా, హల్లెలూయా. అయితే గాడిద తన సొంతమని దొడ్డిని తెలుసుకుంటుంది, ఎక్కడి పడితే అక్కడ తిరగదు. కరెక్ట్ టయానికి వచ్చి తన సొంతమని దొడ్డిలో కూర్చొని అక్కడ మేతేసి ఆ యజమానుని బరువు మోస్తుంది. ఆ యజమానుని బరువు మోసి ఆ యజమానుని బరువు అంతా చూడండి, ఆ యజమానుడు ఏం చేస్తాడు, తన ఆయన బరువు అంతా దాని మీద పెట్టి దాన్ని పని చేయించుకుంటాడు. ఆ బరువు అంతా మోస్తుంది, యజమానుని బరువు మోసేది గాడిద. ఒకటి, తన సొంతమని దొడ్డి దగ్గరికి వెళ్తుంది. రెండోది, యజమానుని పని, యజమానుని బరువు మోసేది గాడిద. మనం కూడా ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నా తెలిసిన, సొంత దొడ్డిలో ఉండాలి, దేవుని బరువు మోయగలిగిన గాడిద వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండాలని. దేవుని భారం ఏంది, దేవుని పని ఏంది, దేవుడు దేనికోసం మనల్ని పిలుచుకున్నాడు, సంఘములో మన బాధ్యత ఏంది, సంఘము మనం ఎలా సంఘములో దేవుడు మన మీద మోపిన భారం ఏంది, ఆ భారం కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు ఇవ్వబడిన పని, నీకు ఇవ్వబడిన భారం, నీ మీద పెట్టిన పని. అయితే ఏం చేస్తున్నారు తెలుసిన, కొన్ని ఊరూరులో తిరుగుతున్నారు ఈ దొడ్డికి రాకుండా, ఎక్కడెక్కడో తిరుగుతాయి. దేవుడు నీ కోసం ఒక సొంత స్థలాన్ని, ఒక దొడ్డిని ఏర్పరిచారు. ఆ దొడ్డిలో నువ్వు ఉండి అక్కడికి వెళ్ళి మేత మేసి యజమానుడు నీ మీద మోపాలనుకున్న పనిని మోపించుకొని పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది సొంతమని దొడ్డిని గాడిద ఎరగాల్సిన మాట. ఇంకొకటి చదువుతాం. దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠాలు ఏంటి? యోబు గ్రంథము 39:13-17 వరకు చదువుకున్నాం. ఇక్కడ ప్రభు ఒక పక్షిని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ పక్షి అంటే? నిప్పుకోడి. తెలిసిన నిప్పుకోడి అంటే ఆస్ట్రిచ్ తెలుసు. అదంట భూమి మీద దాని గుడ్లు పెడుతుందంట. ఆ గుడ్ల మీద ఏం చేస్తుందంట? దుమ్ము పోస్తుందంట. దుమ్ము పోసి అడ్డతిరుగుళ్ళు తిరుగుతుంది. ఏది తొక్కినా, ఏది తిన్నా, ఏది చంపినా పట్టించుకోదంట. ఏది చేసినా పట్టించుకోదు, దానికి సంబంధం లేనట్లుంటుంది. తన పిల్లలను కాచునట్లు అది కఠినమైన కాఠిన్యము చూపుతుందంట. దాని కష్టం వ్యర్థమవునని చింతపడదంట. ఏది? నిప్పుకోడి. దేవుడు మనకు దీంతో నేర్పించే పాఠం ఏంటంటే, పిల్లల్ని కంటాం, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, దేనికోసం పెంచాలి. చూ, ఇది అంట దుమ్ములో పడేస్తుందంట. ఎక్కడ? దుమ్ములో, నేల మీద. మామూలు పక్షులు, ఏ పక్షి అయినా ఎక్కడ గుడ్లు పెడతాయి? బాగా మంచి చోట, లేదంటే మంచిగా ఏదన్నా బాగా గట్టి చోట పెట్టుకుంటుంది. ఇదంట తెలిసిన మట్టిలో పెడుతుంది. ఎక్కడ? నేల మీద, మట్టిలో. దాని మీద దుమ్ము దుమ్ము కప్పేస్తుంది. నేల మీద గుడ్లు పెడుతుంది, దాని మీద దుమ్మేస్తుంది. అవి ఉంటాయా ఉండవా, దాన్ని ఏదైనా ఏమైనా చేస్తాయా, దాన్ని పగల కొడతాయా, అడవి జంతువులు వచ్చి మృగములు వచ్చి ఏమైనా తొక్కుతాయా చంపేస్తాయి. దానికి బాధ లేదంట, చింత లేదంట. దాని కష్టార్జితం అది వ్యర్థమైపోతుందేమో, నా పిల్లలు పాడైపోతారేమో, నేను పెట్టిన ఈ కష్టము పాడైపోతుంది, దానికి చింత లేదంట. దానికి చింత, దాని పిల్లల మీద చింత లేదు. దానికి చింత లేదు. నా పిల్లలు ఏమైపోతారో, నా గుడ్లు ఏమైపోతుందో, నా సంతానం దాని మీద లేదంట. దీనికి చింత అంతా ఎంతసేపు ఉన్నా దానికోసం, తన సొంత స్వార్థం కోసం ఆలోచించుకుండేదే ఈ నిప్పుకోడి. దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏం తెలిసిన, మన పిల్లల్ని, మీ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. నేల దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. నేలలో వదిలేస్తాడు అనుకోండి వాడు, లోకంలో తిరిగి లోకంలో ఉండి లోకానుసారంగా బ్రతికి లోకానుసారంగా జీవిస్తా, లోకంలో బ్రతుకుతా, అన్యజనులు చేసినట్లు, అన్యజనులు బ్రతికినట్లు,
ఎట్లా పడితే వాడు బ్రతికి మన జీవితం పాడు చేసుకుంటాడండి. మనము మన పిల్లల మీ పిల్లల పట్ల మీరు ఒక బాధ్యత కలిగి ఉండాలి. మీ పిల్లల పట్ల ఒక దర్శనం కలిగి ఉండాలి. మీ పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. నా పిల్లల్ని నేను ఎట్లా పడితే అట్లా పెంచకూడదు, ఒక బాధ్యత కలిగి సమర్పణ కలిగిన బిడ్డల్లాగా నా పిల్లల్ని పెంచాలి. హల్లెలూయా. మీ కష్టార్జితమైన మీ ప్రేమకు ప్రతిరూపమే పిల్లలు. ప్రేమకు ప్రతిరూపం పిల్లలు. భార్యాభర్తల ప్రేమకు ప్రతిరూపము ప్రతిబింబాలు పిల్లలు. ఆ పిల్లల్ని ఎట్లా పడితే అట్లా పెంచకూడదు, ఎట్లా పడితే అట్లా గాలికి వదిలేయకూడదు. నేను ఒక కుటుంబానికి వెళ్ళాను, ఫోన్ చేసింది ఒక తల్లి. ఫోన్ చేసి మా ఇంటికి రాయా, కొంచెం పరిస్థితి బాగలేదు, పిల్లలు చేయి జారిపోతున్నారు అని ఫోన్ చేసింది. పోయినా వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను భయంకరంగా మాట్లాడు, చచ్చిపోను, బతకను, అది ఇది ఏదేదో మాట్లాడిస్తుంది మొత్తానికి. వాళ్ళు వాళ్ళ నాన్న ఎందుకయ్యా ఇది, దీనికోసం 24 ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి అన్నీ తెచ్చి పెడితే నన్నే చచ్చిపోంటుంది అని ఏడ్చినాడు. సరే అన్నీ నేను నచ్చజెప్పి బాగు మంచి మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి లోకానుసారంగా ఎట్లుండాలా, దైవికంగా ఎట్లుండాలా, పిల్లలు ఎట్లుండాలా, నువ్వు మంచి పేరట ఇన్ని చెప్పినా చెప్పి ఆదివారం మందిరానికి రా, బుధవారం మందిరానికి రా, ప్రతిరోజు బైబిల్ చదువుకో, ప్రతిరోజు ప్రార్థన చేసుకొని చెప్పి అన్నీ మంచి మాటలు చెప్పి దైవికంగా ఉండాలమ్మా, దైవికంగా బతకాలి నాన్న, దైవికంగా ఉండమ్మా, లోకంలో ఎట్టబడితే లోకంలో నిన్ను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారమ్మా తల్లి అని నా ఒక 10 మంచి మాటలు చెప్పి వచ్చాను. ఒక వారం వచ్చారు మళ్ళీ కనపడలే, ఒక వారం మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ప్రార్థనలో ఏమంటే అదిందయ్యా బిజీగా అయ్యా, మా కూతురు సీఎం అయ్యా, మా కొడుకు చంద్రబాబు నాయుడు కింద పిఏ అయ్యా, వానికి కనీసం వాడిని తిన్నాను కూడా టైం ఉండదు, ఇంత బిజీ. మళ్ళీ ఏం తెలిసినా ఏమంటారు, నా కూతురు ఇట్ అయిపోయింది, నా కొడుకు ఇట్ట ఎందుకు అయిపోడు చెప్పండి, ఎందుకు అయిపోడు, నీ కూతురు మీద నీ కొడుకు మీద ఒక బాధ్యత లేదా నీకు, వాని కోసం ఏడ్చి వానికి ఉపవాసం ఉండి వాని మందిరాన్ని నడిపించి వాని కూర్చోబెట్టి వాని కోసం అన్నా ఈ దేవుని కోసం సమర్పించుకు, దేవుని కోసం వాడుకో అన్నా, దేవుడి కోసం వీడు బలపడాలన్నా, మా పాప దేవుని కోసం వాడబడాలన్నా, లోకంలోంచి వీడు బయటికి రాలా, ఇది బయటికి రాలి, వీని ఆలోచన విధానం చావాలని అట్టా ఏం చెప్పరు. ఈరోజు ఆదివారం రాలేదా, మా కొడుకు అలసిపోయి ఉంటాడన్నా, మా కూతురు సీఎం, ఇట్లా పిల్లల మీద చింత లేదు. తమ సంతానము మరి పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, రాబోయే తరాల్లో రాబోయే దినాలలో ఎట్లుంటారు పిల్లలు అనే ఏ ఆలోచన లేదు. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో మన ముఖ్యంగా ప్రపంచమంతట్లో భారతదేశంలోనే ఎక్కువ శాతం సెల్లు వాడేది మన భారతదేశంలో ఎక్కువ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ. అందులో ఆడపిల్లలు ఇంకా ఎక్కువ రహస్యంగా వాడతారంట. ఎలాగా రహస్యంగా వాడతారంట, తల్లిదండ్రులకు తెలియకుండా. అందులో రహస్యమైనట్టు చూసేది ఆడపిల్లలు ఎక్కువ. 7 సంవత్సరాలు నేను ఇంతకుముందు చెప్పిన మీకు, 7వ తరగతి పాప అభాషణ చేయించుకుంటారంట. 7వ తరగతి పిల్లలు, 8వ తరగతి ఎంత వాళ్ళ వయసు, చిన్న పిల్లలు వాళ్ళ వయసు ఎంత, 7వ తరగతి స్కూల్, మళ్ళీ మామూలుగా స్కూల్లో అన్నకు తెలుసుంటుంది బాగా, స్కూల్ పేరు మనకు వద్దులే, స్కూల్లో 7వ తరగతి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ జ్ఞానం ఎంత, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు. సరే అన్నిలు అంటే వదిలే, క్రైస్తవులు పిల్లలు కూడా లోకంలో వదిలేసి వాళ్ళని బాగా అలంకరించి మా పిల్లలు ఘనంగా ఉండాలన్నా, బాగా చూస్తానే బాగా అందరు మెచ్చుకోవాలి, ఇట్ట చేసి ఇట్ట తయారు చేసి పంపిస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా తయారవుతారు, వాళ్ళు దేవుని కోసం సమర్పించుకుంటున్నారు లేదా, వాడు అట్టుండాలి ఇట్లుండాలని దైవికంగా పెరుగుతున్నాడు లేదా, దీని గురించి ఆలోచించరు. మా కూతురు బాగుండాలి, మా కొడుకు బాగా చదువుకోవాలి, మా కొడుకు మంచి ఉద్యోగం తెలియాలి, వాడు ఎట్ట అయిపోయినా పర్వాలేదు. తల్లిదండ్రులు పిల్లల పట్ల చింత కలిగి దేవుని ఆలోచన పరంగా దేవుని పరంగా పెంచాలి. నిప్పుకోడేదో తన పిల్లల గురించి పట్టించుకోదు, ఏమైపోతే నాకెందుకు, నా గుడ్లు ఏమైపోతే నాకెందుకు, అవి ఏమైపోతే ఎట్లుంటే ఎట చచ్చిపోతే, ఎవడొచ్చి తింటే, ఎవడొచ్చి నాశనం చేస్తే, ఎవడొచ్చి తొక్కితే నాకెందుకు, స్వార్థంగా ఆలోచించేది నిప్పుకోడి. అలా ఉండకూడదు అనేదే దేవుడు మనకు జ్ఞానంగా పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. మీరు నిప్పుకోడి వలె ఉండద్దండి తల్లిదండ్రులారా,
మీరు నిప్పుకోడిలాగా ఉన్నతండి. వాక్యం ఏం చెప్తోంది? మీ పిల్లలను ప్రభు యొక్క బోధలను ప్రభు యొక్క శిక్షణలోను పెంచని వాడు వాటి నుంచి తొలగిపోడని దేవుని వాక్యం ఉంది. పిల్లలను ప్రభు బోధలను ప్రభు శిక్షణలోను పెంచితే వాడు వాటి నుంచి తొలగిపోడు. లోకంలో వదిలేయకూడదు. చదువు 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 అని ఎప్పుడు చదివేయంగ. ఉద్యోగం 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 ఉద్యోగం, పెళ్ళి పెళ్ళి పెళ్ళి, ఇంకా ఇదే వీటి మీదనే ఆలోచన. దైవికంగా పెంచాలి వాళ్ళని. లోకంలో నుంచి వాళ్ళని వేరయ్యి, లోక సంబంధమైన మనస్సు నుంచి వారిని వేరు చేసి ఆత్మ సంబంధక దైవిక ఆలోచనలు వాళ్ళని పెంచాలి. అప్పుడు వాడు వాటి నుంచి తప్పిపోకుండా స్థిరంగా నిలబడతాడు. లోకపరంగా మనము ఈ కోడి ఏం చేస్తుంది, నిప్పు కోడి దుమ్ము పోస్తుందంట. దాని మీద ఏం పోస్తుందంట? దుమ్ముతో కప్పి పెడుతుందంట. దేంతో కప్పి పెట్టడం మంచిదే, కానీ దేంతో కప్పి పెట్టాలా? దేంతో కప్పాలి? దేంతో జాగ్రత్త పరచాలి? దుమ్ముతోనా? దుమ్ముతో జాగ్రత్త పరుస్తారా? లోక సంబంధమైన వాటితో జాగ్రత్త పరచాలనుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. లోక సంబంధమైన వాటి నుంచి జాగ్రత్త పరిస్తే జాగ్రత్త పడరు, ఆత్మ సంబంధంగా జాగ్రత్త పరచారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిప్పుకోడిలాగా ఉండకూడదు. మీరు నిప్పుకోడిలాగా ఉండకూడదు. నిప్పుకోడి భూమి మీద పెట్టేసి దాని మీద దుమ్ము పోసి ఏమైపోతా నాకు పర్వాలేదు, ఏమైపోతా నాకే, లోకంలో బాగున్నాడా లేదా, ఇది ఆలోచించకూడదు. ఆత్మ సంబంధంగా ఆలోచించాలి మీరు మీ పిల్లల గురించి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇంకొక విషయం, యిర్మీయా గ్రంథము 8:7 చదవండి. ఆకాశముల ఎగురు శంకుబుడ్డి కొంగైనను తన కాలమును తెలుసుకుంటుంది, తెల్ల గువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆకాశములో ఎగిరే పక్షులు, ఆకాశములో ఎగిరే పక్షులతో దేవుడు కొందరిని పోలుస్తూ ఉన్నాడు. ఆకాశంలో పక్షులను మనతోనే పోల్చుకుందాం. దేవుడు ఏమన్నాడంటే యెషయా గ్రంథంలో 40:31 చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశంలో ఉండే ఎగిరే పక్షులను దేవుడు మనతో పోలుస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుకొని వారు పక్షిరాజులాగా, ఆకాశములు ఎగిరే పక్షిరాజుతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు మనల్ని. దేవుడు కొన్ని పిట్టల్ని కొన్ని జాతి పక్షుల్ని దేవుడు మనకు ఏదో పాట నేర్పించాలనుకుంటాడు. ఏంటి ఆ పాఠం అంటే, ఈ కొంగ పిట్ట, తర్వాత మంగలి కత్తి, మంగలి పిట్ట ఏదో 4-5 చదువునాను అది మళ్ళీ ఒకసారి. ఆకాశముల ఎగురు సంగుపుడ్డి కొంగైనను తన కాలము తెలుసుకుంటుంది, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు తాము రావాల్సిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులతో మాట్లాడతా తన కాలము తెలుసుకుంటాయి. దాని కాలం ఏదో, అది ఎక్కడికి రావాలి. కొన్ని పక్షులు ఉంటాయి ఎక్కడో వేరే దేశము నుంచి, అంటే ఎక్కడ ఇంచుమించు అంటార్క్టికా, ఆఫ్రికా, ఈ నుంచి ఒక 10-20,000 కిలోమీటర్ల నుంచి పక్షులు వస్తాయండి మన భారతదేశానికి. నెల్లూరు దగ్గర కొన్ని ఏరియా, తర్వాత అదే ఊరు కాకినాడ దగ్గర కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి ఆ పక్షులు. ఎందుకంటే వాతావరణం మారడానికి, ఆ వాతావరణం సరిపోక ఈ వాతావరణానికి వచ్చి ఇక్కడ పిల్లలు పెట్టి
ఇక్కడ వాటిని పోషించుకొని ఇక్కడ కొన్ని నెలలు ఉండి అవేం చేస్తాయి తెలిసినా మళ్ళీ తన గూటికి తన దేశానికి వెళ్ళిపోతాయి. దానికి కరెక్ట్ టైం తెలుసు, ఈ కాలం వస్తుంది, ఈ కాలంలో మేము ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు, మేము ఇక్కడ జీవించవలసిన వాళ్ళం కాదు, మా దేశం కాదు ఇది, మా ఊరు కాదు ఇది, మా ప్రాంతం కాదు ఇది, మేము ఇక్కడ తినాలి, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు ఇది, ఇంకా మాకు ఇక్కడ ఏం పని, మా టైం అయిపోయింది, మేము ఇక్కడ ఉండకూడదు అని ఏం చేస్తాడు తెలిసినా దాని కాలాన్ని పసిగట్టి అక్కడి నుంచి ఎక్కడో 4,000-5,000 కిలోమీటర్లు ఉన్న దేశానికి మళ్ళీ ప్రయాణం అయిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకులే, మేము ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా, మేము ఇక్కడ తిని బతుకుతే సరిపోతుంది కదా, మేము ఈడే ఉంటే సరిపోతుంది కదా, ఇక్కడే మంచిగా ఏదైనా ఒక చెట్టును చూసుకొని దాంట్లో గూడు పెట్టుకుని అన్నీ తినుకుంటా నా పిల్లల్ని నేను పోషించుకుంటే సరిపోతుంది కదా అనుకునింది అనుకోండి, అది దాని కాలానికి దాని సమయానికి దాని వాతావరణానికి అది ఉండలేక ఏమైపోతుంది, చనిపోతుంది. దాని కాలం తెలుసు, అది ఏ కాలంలో తన ఊరికి వెళ్ళిపోవాలా, ఏ కాలం కాలమును ఎరిగి మీరు నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయండి అని ఉంటుంది. కాలమును ఎరిగి ఏమెరగాలి, కాలమును తెలుసుకోవాలి మనం, ఏ కాలం ఇది, ఏ కాలము, ఏ కాలంలో ఉన్నాం, ఇది ఏ కాలం, మనం ఇంకా ఇక్కడే ఉండాలనా, వెళ్ళిపోయే సమయం వచ్చిందా, మన దేశానికి మనం వెళ్ళిపోతాం, ఏ కాలము తెలుసుకోవాలి, ఏ కాలంలో ఉన్నాము, ఈ కాలం మందేనా, ఇక్కడ ఇంకా ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమేనా, మన కాలం మన దేశము మనకు సమీపిస్తోంది, అంటే ప్రభు రాకడ సమీపిస్తోంది, దేశంలో జరిగే వాతావరణం. ఇప్పుడు ఆ పక్షి ఏం చేస్తే తెలుసిన కాలాన్ని గుర్తుపడుతుంది. ఇప్పుడు సపోజ్ అది చలికాలానికి వచ్చింది అనుకోండి, ఎండాకాలం ఇక్కడ ఉండలేదు, చలికాలం ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ, చలికాలం ఇంకా విపరీతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎండాకాలం అయితే ఇక్కడ చలికాలం ఉంటుంది, చలికాలం ఇక్కడికి వచ్చి కొంచెం చలి ఇక్కడ ఉండి మళ్ళా దాని టైంకి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండలేదు ఎండాకాలం, ఇక్కడ ఉండి దానికి తట్టుకోలేదు ఈ వేడికి, ఉండలేదు అసలు, భయంకరంగా అసలు పిట్టలు ఇంకా ఎట్ట అయిపోతే బొగ్గ అయిపోయి చెట్టు మీద నుంచి కింద పడుతుంది, దానికి టయాన తెలిసిపోతుంది, ఓ ఎండాకాలం వస్తుంది, జనవరి స్టార్ట్ అయింది, ఫిబ్రవరి స్టార్ట్ అయింది, ఎండ వేడి తగులుతుంది, ఇంకా ఉండకూడదు పిల్లలారా ఏ లే అని దాని పిల్లల్ని కొట్టి కొడిసి మీకు ఇంకేం పని మీకు ఇక్కడ అని దాన్ని ఎట్టో కూడా బలవంతం చేసి అవసరమైంది తన్ని రెండేట్లు పొడిసి పలీగా మన ఊరికి వెళ్ళిపోవాలా, మమ్మీ ఇక్కడే బాగుంది, మమ్మీ బాగా చల్లకుంది, మమ్మీ అయినా వినుకోదు, అది ఇది మన ఊరు కాదే, మన ఇది ఊరు కాదు, ఇక్కడ ఉంటే నువ్వు సస్తావు, తిండి దొరకదు, ఏం దొరకదు, తిండి దొరికినా ఎట్టయినా కానీ రాబోయే రోజు చాలా కఠినంగా ఉంటాయి, ఇక్కడ ఉండాల్సిందా నువ్వు కాదు, నువ్వు లే ప్రయాణం అయిపోవాలని తన పిల్లల్ని కూడా ఏం చేస్తుందో తెలిసినా అది హడావిడి చేసి హడావిడేసి లే ఇంకా లే మన కాలం టైం స్టార్ట్ అయిందని దగ్గర దగ్గర ఎండ ఇంకా తగులుతుంది, కొన్ని రోజులు అన్నప్పుడే సిద్ధపడిపోయి ఉంటుంది, ఇంకా ఇక్కడ ఉండనీది, అది కరెక్ట్గా 3 నెలలు ఉంటుంది మనకు చలికాలం. ఆ చలికాలం పిల్లలు అవి గుడ్లు పెట్టడము, పిల్లలు ఇంచుమించు ఎగిరే స్థాయికి రావడం అన్నీ చేసుకుని ఉంటుంది ఆ టైంకి, ఇంకా అది ఎండ పడిందంటేనే ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోతుంది అది. హల్లెలూయా నన్ను వెంబడించు. అది సముద్రం మీదనే కాదు కదా, ఎన్ని రోజులని ప్రయాణం చేస్తుంది, ఒక ఊరు నుండి అట్ల ఊరు వెళ్ళిపోయి తన దేశానికి వెళ్ళిపోతుంది. మనం కూడా మన సమయం సమీపించింది, ఏంది మన సమయము సమీపించింది, మన కాలము సమీపించింది, మనం ప్రభు దగ్గరకు పోవాల్సిన కాలము దగ్గర పడింది. ప్రభు ఏం చెప్పాడు, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తుంది, అది గారు చెప్పారు కదా, యుద్ధం వస్తుంది, తర్వాత అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తారు, నేనే ప్రభు అని చెప్పుకుంటాడు, ఇట్లా కొన్ని సూచనలు చెప్పాడు. మనకు ఇప్పుడు ఒక కొన్ని సూచనలు చెప్తా మీకు. మన పొరుగు దేశం, మన దేశానికి కింద ఒక దేశం ఉంది సముద్రంలో చిన్న దేశం, ఆ దేశం పేరేం పేరంటే శ్రీలంక. ఏ లంక? శ్రీలంక. శ్రీలంక అది, శ్రీలంకలో ఈ మధ్య కరువు వచ్చింది. ఆ కరువు ఎంత కరువు అంటే ఒక చికెన్ కేజీ 1,000 రూపాయలు పెట్టుకోనాలి, చికెన్ కేజీ ఎంత 1,000 రూపాయలు, ఒక కేజీ బియ్యము 250 నుంచి ఎంతనా 350 వరకు అమ్ముతున్నారు, కేజీ బియ్యం 250 నుంచి 300, పెట్రోలు 1 లీటర్ వచ్చి 800 లేదా 900 అంట, ఒక క్యూ నిలబడతారు, అంటే కరువు రాబోయే రోజుల్లో అలాంటి కరువే ప్రపంచమంతా పాకుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలలో ఆర్థికంగా చాలా దేశాలు ఆర్థికంగా పడిపోయి తిండి లేక ఏమి లేక అన్నీ కొట్టేసుకుంటున్నారు కరువు రావటం వలన. దేని రావటం వలన? కరువు రావటం వలన.
యుద్ధాలు జరగటం వలన, తెగులు రావటం వలన రాను పెరుగుతూనే ఉంటుంది. ఇది మనకి ఏం గుర్తు రావాలంటే తెలిసిన మన కాలము దగ్గర పడింది. ఏం చేయాలి? మన కాలము దగ్గర పడింది. మన కాలము మనము తెలుసుకోవాలి. పక్షులు మేలుకుంటున్నాయి, తన కాలమును తెలుసుకుంటున్నాయి. తెలుసుకొని దేవుని న్యాయ విధులు ఏంటో తెలుసుకుంటున్నాయి. మనం కూడా ఈ కాలం మీద పసిగట్టి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మనల్ని మనము, మన సంఘాన్ని మనం పురుపు, ఏ లే కానీ సిద్ధపడు, త్వరగా ప్రార్థనలు ఉండు, వాక్యం చదువు, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, భక్తి చేయి, కరెక్ట్ ఆదివారం మందిరానికి రా, ఎందుకు మందిరానికి రాలేకున్నావు, ఎందుకు ప్రార్థన చేయలేకున్నావు, ఎందుకు ఉపవాసం ఉండలేకున్నావు, ఆరాధన అయిపోయినాక వస్తావు, ఎందుకు ఆరాధన అయిపోయినాక వచ్చి ఏం చేయడానికి చెప్పి వాళ్ళని పురిగొలిపి ఉత్సాహపరిచి వాళ్ళని రేపి, కాలం అయిపోయింది, సమయం వచ్చింది, కానీ మన దేశానికి మనం వెళ్ళిపోవాలి, ఇక్కడుంటే మనం బ్రతకలేం, రానున్న రోజుల ఎండలు తీవ్రత తట్టుకోలేదని తన పిల్లలను పురిగొలిపినట్టంట మనల్ని కూడా, మన ఆత్మీయుల్ని, మన సంఘాన్ని, మీ పిల్లలని, మీ కుటుంబాలను పురిగొలపాలి. రానున్న రోజు గడ్డుకాలము, శ్రమ దినాలు భయంకరంగా ఉంటాయి. మనం ఇట్లుంటే మనం బ్రతకలేము. ఆధ్యాత్మికంగా ఎదగాల, భక్తిలో నిలబడాలి, ప్రార్థన పరులమై ఉండాలి, వివేచించగలిగిన జ్ఞానం ఉండాలి. ఏ పరిస్థితి ఎలాగొస్తుందో దాన్ని తగినట్టు మెలకువ, వివేచన, జ్ఞానం మనకు కావాలి అని రేపాల, పురిగొలపాల. కుటుంబాలు మిమ్మల్ని మీరే పురిగొలుపుకోవాలి. మీ కుటుంబాలను మీరే, ఎందుకు ఎందుకు కుటుంబంలో పురుషుణ్ణి పెద్దగా పెట్టారు? ఒక ప్రార్థన పరుణ్ణి ఎందుకు కుటుంబంలో పెట్టాడు తెలుసురా? మీరే మీ కుటుంబాన్ని రేపుతారని. లే ప్రార్థన చేయి, ఎందుకు ప్రార్థన చేయలేకున్నావు, ఎందుకు ఆరాధనలో ఉన్నావు, ఎందుకు పాటలు పాడలేకున్నావు, ఎందుకు ఆరాధన సరిగ్గా రాలేకున్నావు? వాళ్ళని పురిగొలిపి ఆత్మ సంబంధంగా వాళ్ళని రేపింగా, మన టైం వచ్చేసింది, మన రాకడుకు మనం సిద్ధపడాలి అని ఒక మెలకు వాళ్లకు కలిగించాలండి మనం. ప్రైజ్ ద లార్డ్. అలా మెలకు లేదనుకోండి వాళ్ళు తప్పిపోతారు. వాళ్ళు ఈయనే, డాడీ నేను రాను నేను ఈయనే ఉంటా, అమ్మ నేను రాను నేను ఈయనే ఉంటా, నేను ఆదివారం నేను క్రికెట్ చూడాలా, నేను ఆదివారం నా ఫ్రెండ్స్తో తిరగాల, నేను ఆదివారం నేను రాను నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఫోన్ మాట్లాడాలి అంట అంటారు. నేను ఆడిపోవాలని నేను స్పెషల్ క్లాసులు ఉన్నాయి, లే పని పోయి, ఏ నువ్వు రారా ముందు మందిరానికి రా, వాడిని పిలుచుకొని కూర్చోబెట్టి కూర్చో వాడు వాడు ఆరం చేయి, ప్రార్థన చేయని, పురిగొలిపి వాడిని ఎట్టొకట ఏదో ఒక పరంగా ఆత్మ సంబంధంగా వాడిని పురిగొలపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఈ పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు ఏం చేస్తున్నాయంట? తన కాలాన్ని గుర్తుపడుతున్నాయి. దేవుడు కూడా మనకు సెలవిచ్చేదని తెలుసిన ఆకాశ పక్షులాగునండి మీరు. అవి తన కాలాన్ని గుర్తుపట్టి దాని దేశానికి వెళ్ళిపోతాయి. మీరు కూడా మీ కాలాన్ని ఏదో గుర్తుపట్టి, మనము చీకటి వారం కాదనింది బైబిల్లో, ఏంది రాత్రి వారం కాదు, పగటి వారమై ఉండి నిద్ర మేలుకొని సమయం ఉందని తెలుసుకొని మీరు అలాగ చేయండి. ఎలాగ చేయండి? రోమా పత్రిక 13:11 చదవండి. చూడండి ఒకసారి, బాగా గమనించండి అమ్మా. మరియు మీరు కాలములను తెలుసుకొని, చూడండి, నిద్ర మేలుకొని వేలము అయినదని తెలుసుకొని ఎలా చేయాలంట? చూడండి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు, మనం పొందిన రక్షణ కాదు, పొందబోయే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకొని, చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తునైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలనైనను, కలహములైనను, మత్సరములైనను, లేక పగటి వారమై ఉన్నట్లు మర్యాదగా. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. మనము మేలుకోవాలి. దేని విషయంలో మేలుకోవాలి? కాలము ఎరిగింది, కాలము తెలుసుకొని మనము మేలుకొని ఏం చేయాలంట తెలిసిన అల్లరితో కూడిన ఆటపాటలను, దేంతో అల్లరితో కూడిన ఆటపాటలను. ఇంకా కొంతమంది మందిరంలో సీరియళ్ళు మానలేకున్నారు, సినిమాలు మానలేకున్నారు, టీవీ చూడడం మానలేకున్నారు.
అల్లరితో కూడిన ఆటపాటలు చూడకోకుండా ఉండలేకున్నారు. ఇంకా కాలం సమీపించింది, ఇంకాను ఇంకా లోకంలోనే ఉండిపోతే ఎట్లా? పోకిరి చేస్తాను మానాలి. చూడు, మత్సరము, కలహము, కక్షలు ఇవన్నీ మాని కాలమును ఎనిగిన వారమై మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇంకా మనము లోక సంబంధాలుగానే ఉండకూడదు. పక్షిలాగా కాలమును తెలుసుకొని ఎగిరిపోయే ఇంకా మనకు టైం అయింది, ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి పక్షుల ద్వారా మనకు నేర్పించే పాఠం ఏందో తెలిసిన, కాలము సమీపించింది. రెండో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయద్దండి, వేస్తే అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి నీ మీద పడి మిమ్మల్ని చీల్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దండి, పందుల ఎదుట మీ ముత్యాలు వేయద్దండి. పరిశుద్ధమైనదంట కుక్కలకు వేయద్దంటున్నాడు. కొందరిని కుక్కలతో మనుషులతో పోలుస్తున్నాడు ప్రభు. ఎందుకట్ట పోల్చావు ప్రభు అంటే, వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయంట. పరిశుద్ధమైనది పెడతా అంటే ఏమవుతుందని తెలిసిన, ఈరోజు తింటారు బాగా నమిలి మింగేసి బాగా అరిగించుకొని ఉంటారు. అది ఏమవుతుందంటే మళ్ళా కక్కేస్తున్నారు. ఏమవుతుంది? మళ్ళా కక్కేసి మళ్ళా తింటాయి కుక్కలు. తెలిసిన ఆ విషయం, కుక్క ఏం చేస్తుంది? తింటుంది ఫస్ట్. ఏది పెట్టినా బాగా మంచిది పెడితే తింటుంది, తిని కక్కి మళ్ళా తింటుంది. అదే కక్కిందే తింటుంది కుక్క, కక్కిందే మళ్ళా తింటుంది. పరిశుద్ధమైన వాటిని కుక్కలకు పెట్టద్దండి. అంటే ఏం తెలిసిన, ఒకసారి దేవుని వాక్యం తీసుకుంటాం, దాన్ని బాగా అరించుకుంటాం, అది మనకు నచ్చలేదనుకో కక్కేస్తాం, మళ్ళా కక్కేస్తాం, మళ్ళీ కక్కేస్తుంది. కుక్క ఏం చేస్తుంది తెలుసు? కక్కేస్తుంది, కక్కి మళ్ళా తింటుంది. అట్లా మనం కూడా ఒకసారి ఏదైనా వాక్యంతో చెప్పి వదిలేసి ఉంటాం. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, అయితే నేను ఇది చేయకూడదు. అమ్మ ప్రభు నాతోనే మాట్లాడాడు, అయితే ఈ లోపం నాలో ఉంది, ఈ బలహీనత నాలో ఉంది అని మనం ఏం చేస్తాం తెలుసిన, వాక్యాన్ని తిని అరిగించుకుంటాం. ఇంకా నాలో నుంచి ఇది ఉండకూడదు, నాలో ఈ బలహీనత ఉండకూడదు, తర్వాత నాలో ఈ పాపం ఉండకూడదు, నాలో ఈ తప్పు ఉండకూడదు అని ఏం చేస్తాం తెలిసిన, వదిలేసుకుంటాం. అది కొన్ని రోజులకి ఏమైపోతుంది అంటే, మామూలేలే ఈ తప్పని మనిషి నాకు చేయకునేటువంటి కక్కుతాం. మళ్ళా కక్కి కొన్ని రోజులు మళ్ళా తింటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తింటారు బాగా అల్లరితో కూడిన ఆటపాటలు చేయగలరా అన్న, దేవుడే మాట్లాడానన్న మానేస్తారు, తిని అరిగించుకుంటారు. అది కొన్ని రోజులకి ఏమో తెలిసినా మళ్ళా కక్కుతారు. కొందరిని దేవుడు దాంతో పోలుస్తారు, కక్కి మళ్ళా తింటాయన్నమాట. కుక్కకున్న స్వభావం అంతే. మనము దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడు? అంధకారం నుంచి విడిపించినాడు. మనం జాతరలకని తిన్నాళ్ళకని వెళ్ళి, అర్థమవుతుందా, వాటితో మనం పాలిపంపులు పొందకూడదు. సంఘాన్ని వదిలి కొన్నిసార్లు ఏదైతే కొంతమంది ఏం తెలిసిన, మందిరానికి వదిలేసి మందిరాన్ని కాదని అట్ట వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీరు గుర్తుపెట్టుకోండి, అట్ట వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం మీ కుటుంబం మీద ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయం. అంధకార సంబంధ క్రియల నుంచి విడిపించబడిన వాడు మళ్ళా పట్టుకుంటాడు, మళ్ళా ఆ అంధకార సంబంధమైన క్రియలు వాడిని ఎప్పుడెప్పుడు పట్టుకొని లాక్కొని చెర పట్టుకొని పోదామని ఆలోచిస్తూ ఉంటాయి. సాతాను కూడా వదిలేస్తాడా? ఇప్పుడు ఎవడైనా తాగేనా మానేసినాడు, బా మాన్యవరా సూపర్ రాను అని గమ్ముగా అయిపోతాడా పక్కనోడి స్నేహితుడు? తాగురా ఏం కాదు కానీ, ఓ పవిత్రుడమేనో, బా మంచును తాగురా అను అని ఏం చేస్తారని, అబ్బో చెప్పినవలేరాను తాగురా అని బలవంతం చేస్తారు. అవునా కదా? సాధారణ గడు కూడా ఏం చేస్తారంటే బలవంతం చేసి లాక్కొని పోవాలని చూస్తాడు. అందుకనే వాటి నుంచి మనము వేరైపోయి
కుక్కలకు మనం అటు ఉండకూడదంట మనం. సరే దేవుడు ఇంకొక జంతువుని కూడా పోల్చాడు. ఏంటి ఆ జంతువు? పంది. పందితో దేవుడు కొత్తని పోలుస్తున్నాడు. ముత్యాలంట పందుల ఎదుట వేయొద్దండి. దేని ఎదుట? పందుల ఎదుట వేయొద్దండి ముత్యాలు. దానికి తెలియదు ముత్యాన్ని దేంతో పోల్చాడు ప్రభు? పరలోక రాజ్యంతో పోల్చాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ముత్యాలని పరలోక రాజ్యంతో పోల్చాడు. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు సువార్త చెప్తాం మన ఇంట్లో వాళ్ళకు బంధువులకు ఏదో కొన్నిసార్లు చెప్తూ ఉంటాం. వినరు. ఇంకా ఎక్కువసార్లు చెప్ప. అందుకనే పందుల ఎదుట ముత్యములను వేయొద్దండి. వింటారా లేదా? ఇది చెప్తే వాళ్ళకు ప్రయోజనంగా ఉంటుందా లేదా? మన మీదనే తిరగబడతారా అని జ్ఞానం కలిగి హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు ఏం చేస్తుంది పంది? ఏం చేస్తుంది తెలిసిన? దొల్లుతుంది. మళ్ళా ఎంత కడుగు దాన్ని, ఎంత నీట్గా సెంటు కొట్టురా, మళ్ళీ 4 రోజులు అది పంది అనే దొల్లుతుందంట. కొంతమందిని మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, బాప్తీసం పొందు, దేవునిలోకి రా, ఇంక పెళ్ళైనాక తీసుకుందాము, అర్థమైందా? లేకుంటే 10వ తరగతి పాస్ అయినాక తీసుకుందాము, తర్వాత లేదంటే మా పిల్లోనికి పెళ్ళైనాక తీసుకుందాము, మా కొడుకు పుట్టినాక తీసుకుందాము, లేదంటే నేను ఇంకా రేపు మొన్నటి చచ్చిపోయినప్పుడు తీసుకుంటాలే, అనుభవించాలి కదా, డబ్బు ఉంది కదా, ఇట్లా అనుకుంటారు. దేవుడు వాళ్ళని ఏమంటే తెలిసిన, పందుల దగ్గర రేపు మార్దాంలే అనుకుంటారు. చూసినారా? రేపు మార్దాంలే, రేపు చూసుకుందాంలే అనుకునే వాళ్ళంతా దేవుడు ఏమంటాడంటే, పందుల దగ్గర ముత్యాలు వేయకండ్రా బాబు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. వెంటనే స్వీకరించే స్థితిలో మనం ఉండాలి. అలా ఉండకూడదు. ఇంకొక దాని గురించి పోల్చి చూపించి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి. 15 చదవనన్నా. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలు నన్ను తెలుసుకుంటాయి. చాలు. ఇప్పుడు ఒకసారి 16 చదువు. అక్కడ నా శబ్దము ఈ దొడ్డివి కానీ అవి నా స్వరం వింటాయి. హల్లెలూయా. చూడండి, ఒకటి గొర్రెలు. దేవుడు మనల్ని దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. గొర్రె ఒకటి దేవుని శబ్దం, దేవుని తెలుసుకున్న గొర్రె. రెండోది ఆయన శబ్దం వినే గొర్రె. ఆయన శబ్దం వినే గొర్రె ఒకటి, ఆయన ఇరిగిన గొర్రె ఒకటి. గొర్రెలు భూమి మీద ఉండే జంతువులలో ఎందుకు ప్రభా మనుషుల్ని నా గొర్రెలు నా గాడిదలు అనలే ప్రభు, నా ఎద్దులు అనలే, లేకుండా నా కుక్కలు అనలే. మామూలు మనం పోల్చుకో, కుక్క విశ్వాసమైంది అంటారు కదా, కుక్కతో పోల్చాలి ప్రభు మనల్ని. పందితో పోల్చుకోవాలి విశ్వాసం. దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. ఎందుకు గొర్రెతో పోల్చాడు ప్రభు? భూమి మీద ఉండే ప్రతి అన్ని జంతువులలో అన్ని దాంట్లలో గొర్రె సాత్వికమైనది. ఇది సాత్వికమైనది. గొర్రె పెంచే వాళ్ళకి తెలుసుంటుంది నిజమేనా గొర్రె సాత్వికమైనదనమ్మా. గొర్రె సాత్వికమైనది. ఒక గొర్రె గుంతలో దుంకిందంటే 10 గొర్రెలు దుంకుతాయి. అవునంటారు కదా అమ్మాయికప్పు గొర్రెలు, మిగతా దుంకో, మేకలు అయితే అల్లరి. అర్థమవుతుందా? గొర్రెలు మంచిటి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే గొర్రెల్ని విశ్వాసులతో పోల్చాడు. ఆయనను కూడా ఆయన ఏమని పోల్చుకున్నాడు? గొర్రెతోనే పోల్చుకున్నాడు. ఎందుకంటే గొర్రె సాత్వికమైంది, మృదువైంది, ప్రేమ కలిగిన స్వభావము గొర్రెది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని గొర్రెతో పోల్చుకున్నాడు. మనల్ని
ఆయన గొర్రెతో పోల్చుకున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా స్వరం వింటాయి నా గొర్రెలు. ఎవరి స్వరం అంటే ఆ స్వరం వినవు గొర్రెలు. వంద మంది కాపర్ల మధ్య మన గొర్రెలను వదిలేయండి, వంద మంది కాపర్లు ఉన్నారు, వంద మంది గొర్రెలు సాకుని ఒక 10,000 కానీలే, 10,000లో మన గొర్రెను వదిలేసిన అక్కడ గొర్రెను పిలిచిన మనకు అదేం చేస్తుంది, మన శబ్దం వింటుంది, మన స్వరం వింటుంది, మన శబ్దం వింటుంది. అర్రే నా కాపరి పిలుస్తానడే అనుకుంటుంది, దాంతో వెళ్ళిపోతుంది. పోతే నా కాపరి ఎట్టయినా కానీ ఉంటే ఉంటాడు పోతే పోతాడు అనుకోదు, అది గమనిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా నా గొర్రె నా స్వరము వింటుంది, నన్ను ఎరుగుతుంది, నేను తెలుసు దానికి, నన్ను వెంబడిస్తుంది ఇది. హల్లెలూయా హల్లెలూయా. మనమంట ప్రభు స్వరాన్ని వినేవాళ్ళగా ఉండాలి, ప్రభును వెంబడించే వాళ్ళగా ఉండాలి. ఈ దొడ్డి కాపరిగా ఈ నీకు ఏ కాపరిని అయితే నియమించాడో ఆ కాపరి స్వరం వింటా ఉండాలి నువ్వు. ఆ కాపరి ఏం చెప్తాడో, ఆ కాపరిని ఎక్కడికి నడిపిస్తాడో, ఆ కాపరికి ఏ భోజనం పెడతాడో, ఆ కాపరిని ఎక్కడ ఎలాగ సేద తీర్చే స్థలానికి నిన్ను నడిపిస్తాడో ఆ కాపరిని నువ్వు వెంబడించాలి. ఏ కాపరిని పడితే ఆ కాపరిని వెంబడిస్తే ఏమవుతుంది? అందుకని ప్రభు అంటాడు అదే అధ్యాయంలో 5వ వచనంలో, అన్యుని స్వరము నా గొర్రెలు వినవు. ఏ స్వరం వినవు? అన్యుని స్వరం అంటే బయట వాని స్వరం నా గొర్రెలు వినవు. ఎవని స్వరం పడితే వాని స్వరం వినవండి. ఏది పడితే అది దేవుని వాక్యం అని కాదు. దేవుని వాక్యం ఏది? దేవుని శబ్దం ఏది? దేవుని మందిరం ఏది? దేవుడు నీకు నియమించిన స్థలం ఏదో గుర్తుపడుతుంది అది. ఎక్కడ పడితే అక్కడ నివసించదు ఆయన గొర్రె. ఆయన నియమించిన కాపరి దగ్గర ఆయన గొర్రె ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు గొర్రెలు ఏం చేస్తానో తెలిసిన, ఏ కాపరి రాని, ఏ కాపరి ఇంటికి రాని. మన ఇల్లే దొడ్డి అనుకుందాం, మనమే గొర్రెలు కదా. ఏ కాపరి ఇంటికి వచ్చి, అమ్మా మీ ఇంట్లో అది కనపడదని తెలుసా? అవునా అండి. అంతే ఇంక గొర్రెలు అయ్యి పైసలు. ఆ గొర్రెలు ఏం చేస్తా తెలిసిన, ఆ కాపరి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అన్యుని స్వరం వినదు ఆ గొర్రె, అన్యుని స్వరం ఆ గొర్రె వినదు. అందుకనే మీరు ఏ కాపరి స్వరము వినాలి, మీకు నియమించిన కాపరి ఎవరు, ఆ కాపరి శబ్దం వినాలి మీరు. హల్లెలూయా. ఆ కాపరిని కాచుకొని ఉండాలి, ఆ కాపరి స్వరం వినాలండి. మీరు ఏం చెప్తున్నాడు, ఎలా వెంబడించాలి, ఏది ఆత్మ సంబంధం అంటే ఏం తెలుసిన, తన కాపరి అంటే నేను మళ్ళీ నేను అనుకుంటారు, మళ్ళీ నేను ఊరికే మీకు దేవుడు కాపరిగా పెట్టాడు, కానీ అసలైన కాపరి ప్రధాన కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరము శబ్దము మీరు వినిండాలి అంటే తెలుసిన, దేవుని వాక్యానుసారంగా మీకు ఎవడు ఏం బోధిస్తున్నాడు, ఎవది ఏది దేవుని వాక్యము, ఏది ఆత్మ సంబంధమైనది, ఏది ఎవరు ఎలాగ మీకు చెప్తున్నారో అది మీరు గ్రహించగల. అన్యుని శబ్దం వినదంట దేవుని గొర్రె, అన్యుని శబ్దం వినదు. కాపరి స్వరం, మన కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ మధ్య కొత్త బోధలు వస్తానే, ఎవరో చైనా నుంచి ఒకరు వస్తున్నారు, కొంతమంది వచ్చి అది అన్యుల ఇంటికి పోరు, క్రైస్తవుల ఇంటికి. ఇది క్రైస్తవులు ఇలా తెలుసుకుంటారు ఫస్ట్ వచ్చి బాగా నీతో మాట్లాడతారు. ఇప్పుడు సపోజ్ కరుణాకర్ అన్న ఇంటికి పోయినాడు అనుకుందాం, కరుణాకర్ అన్న ఇంటికి పోతారు, నిన్ను అడుగుతారు నీ పేరేం పేరన్నా కరుణాకర్ అన్న, మీరు క్రిస్టియన్సా? అవునన్నా. ఎక్కడికి వెళ్తారు? పలాన్సోటి. మంచిదన్నా. బాగా ఫస్ట్ బాగా మాట్లాడి మళ్ళీ ఏం చెప్తారంటే, అన్న నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి పెదారు. ఏంది వ్యాపారం సరిగ్గా ఏదో ప్రార్థన చేయండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి నీ అవసరమైన తెలుసుకొని మన కరుణాగర్కి ఏదో మొత్తానికి వ్యాపారంలో అవసరం ఉంది, ఒక 10,000 డబ్బు ఇచ్చి అలా నీకోసం ప్రార్థన చేస్తా, ఇది దేవుని ప్రేమ అని చెప్పి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వస్తారు, అప్పుడు ఏం చెప్తారు తెలిసిన, చైనాలో మనకు మనందరికి ఒక తల్లి ఉంది, ఆమె ఎవరో తెలిసిన, యేసుప్రభు భార్య. ఎవరు? యేసుప్రభు భార్య. ఇదో రెఫరెన్స్లు ఉన్నాయి కదా, ఇదిగో గొర్రెపిల్ల భార్య. అర్థమవుతుందా? ఇవన్నీ చూపించి లాక్కొని వెళ్ళిపోతున్నారు కొంతమందిని. ఇవన్నీ చూపించి కొంతమంది వస్తారు, మీ చర్చిలో సపోర్ట్లు కొడతారంటనే, ఈ కాంగోలు కొడతారంటనే, కొట్టకూడదు కదా, ఈ అట కొడితే కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ ఆరాధన కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా.
దేవుడు అట్లా చెప్పలేదే అని చెప్తారు కొంతమంది. కొంత అవును నిజమే, వీళ్ళేందో నాలుగైదు వచనాలు చూపిస్తారు అయిపోయి వెళ్ళిపోతుంది దాంట్లో. అట్లా అన్నిని స్వరము వినదు తన గొర్రె. ఏది దేవుని స్వరము, ఏది దేవుని వాక్యము, ఏది ఆత్మ సంబంధమైన వాక్యము తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలమే సాత్వికమైన వాళ్ళం. దేవుడు మనల్ని గొర్రెతోనే పోల్చాడు. మనం తొందరగా మోసపోగలం కాబట్టి సాతాను గడు ఏం చేస్తారంట, గొర్రెలా తోడేలు గొర్రె చర్మం వేసుకొని మన మధ్యకు వచ్చి మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ దినాలి అంత్య దినాలు ఎవడిని మింగుదామా అని సాతాను గడంట, సాతాను గడంట సింహములాగా తిరుగుతారంట. ఎవరిని మింగుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పట్టుకొని పోదామా, ఎవరిని చెర పట్టుకొని పోదామా అని తిరుగుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎద్దు ఏం చేస్తుంది, తన కామందుని ఎరుగుతుంది. అంటే తన యజమానుని తెలుసుకుంటుంది. మరి మీరు కూడా మీ యజమాని, మనం కూడా మన యజమాని దొడ్డిని, మనం ఎవరి దొడ్డి తెలుసుకోవాలి, యజమాని కాపరి మన దేవుని దొడ్డి. ఈ దొడ్డి కాక ఆడ ఆదివారం అయితేనే ఆడ ఉండకూడదు. ఏడా ఏడా ఎక్కడుంటారు ఆదివారం? ఆ దొడ్లకు ఆడ ఉండకూడదు. మీరు ఏడుండాలి, ఇక్కడ ఉండాలి. దేవుడు మేపే దగ్గర ఉండాలి మనం. హల్లెలూయా. బంధువుల దగ్గర, టీవీల దగ్గర, సినిమాల దగ్గర, అర్థమైతే లోకములో అక్కడ ఉండకూడదు మనం. మనము ఇక్కడ దేవుని దొడ్డి తెలుసుకొని ఉండాలి. దేవుడు మేపే స్థలం ఏది? ఆదివారం అయితేనే దేవుని శాలలేక మనం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిప్పుకోడి గురించి కూడా నేర్చుకో. నిప్పుకోడి ఏం చేస్తుంది, తన పిల్లలని కోడిగుడ్లను, కోడిగుడ్డుని ఏం చేస్తుంది, భూమి మీద పెట్టి దాన్ని దుమ్ముతో కప్పి పోతుంది. ఏమైపోతే ఏమి, నా పిల్లలు ఎట్లుంటే నాకేం సంబంధం, ఇది పొదుగుతారా లేదా ఉంటాయా పోతే దానికి సంబంధం లేదు. మనం అట్లుండకూడదంట. లోకపరంగా పెంచకూడదు, లోక ఆస్తులలో పెంచకూడదు. లోక సంబంధమైన వాటి మీద వానికి మనసు లేకుండా చేయాలా. అంటే ఏం తెలిసినా, రే నువ్వు పెద్ద నాకు సీఎం చంద్రబాబు నాయుడు కావాలరా, నువ్వు ఐపీఎస్ కావాలరా, కలెక్టర్ కావాలరా అని పెంచుతావు అని బాగా. వాడు పెద్ద నాకు ఏదో పాపం వానికి రాక చదువుకోక ఆ టయానికి ఫెయిల్ అయిపోయింటాడు. వాడు నీ మీద పెట్టుకునే కళలు అయిన ఏం చేస్తే తెలిసిన వాడు డిప్రెషన్కి గురైపోతాడు. ఉద్యోగం రాలేదే, ఉద్యోగం రాలేదు, పెళ్లి రాలేదు, ఈ ఇట్లా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా ఎంత వాక్యం చేర్చుకున్నావు, ఎంత ప్రార్థన చేస్తానో, ఎంత దైవికంగా ఎదిగావు, ఎంత ఆత్మలో బలపడతానో, ఎంత దైవికంగా నువ్వు నిలబడున్నావు, వీటి మీద వాని గురి ఆ పాప మనసు పెంచాలి. మీరు నిప్పుకోడిలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. తర్వాత కాలాలు ఎరిగిన పక్షుల్లాగా ఉండాలి. ఏ కాలమో ఇది, ఏ కాలం, ఈ కాలంలో మనం ఎలాగుండాలి, మనం ఏం చేయాలి, మెలకుగలిగి ఆత్మ సంబంధంగా బలపడి ఉండాలి. రెండో నాలుగోది, నాలుగోది కుక్కలాగా ఉండకూడదు. ఎటు ఉండకూడదు, కుక్కలాగా ఉండకూడదు. కుక్క ఏం చేస్తుంది, ఈరోజు వద్దు అనుకుంటుంది, ఎత్తు అనుకుంటుంది కుక్క, అర్థం అనుకుంటుంది, అనుకొని వదిలేస్తుంది అనుకో. మనమే మళ్ళా దాన్ని పట్టుకునే ఉంటే ఏమవుతుంది, కుక్క బుద్ధే, కుక్క తింటుంది, కక్కి మళ్ళా ఏం చేస్తుంది, తింటుంది. మనం కూడా ఒక్కొక్కసారి తెచ్చా ఇది వదిలేయాలా, ఇంకా చేయనే చేయకూడదు, ఇంకా పట్టుకునే పట్టుకోకూడదు, ఇంకా ఈ అలవాట్లు మానేసుకోవాలా, ఇంక ఇది చూడకూడదు, ఇంకా దీని వైపు వెళ్ళకూడదు, అమ్మో ఇది ప్రమాదమో, ఇది దేవునికి నచ్చదు, అమ్మో దేవుని వాక్యం నాతో మాట్లాడాడు, ఇంకా చేయనే చేయకూడదు అనుకుంటుంది, అనుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, ఫస్ట్ వాక్యం అరిగించుకుంటాం, కొన్ని రోజులు ఎవరో ఏదో ఏమో చెప్తారనేసి మళ్ళీ కక్కుతాం, మళ్ళీ తింటాం. అట్టుండకూడదు. పందుల్లాగా కుక్కల్లాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొర్రెల్లాగా ఉండాలి. ఎవరిలాగా ఉండాలా, గొర్రెలు వలే. అందుకని అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రె. దేవుడు అవిశ్వాసులు ఎక్కువ శాతం గొర్రెలతో పోల్చాడు. ఎక్కువ శాతం ఏజ్కెళ్ళో కూడా గొర్రెలతో పోల్చాడు. గొర్రెలకును మేకనకును మధ్య నేను విభజించి తీర్పు తీరుస్తాను. మనం గొర్రెల్లాగా ఉండాలి, సాత్వికంగా దేవుని స్వరము వినగలిగిన గొర్రెల్లాగా, దేవుని వెంబడించే గొర్రెలాగా. యెహోవా నా కాపరి అన్నాడు. మనం ఆయన గొర్రెల వలె ఉండాలి. దేవుడు అలాగా మనల్ని ఆశీర్వదించునుగాక, వాక్య ప్రకారంగా జీవించదుగాక.
మోకరించని ప్రార్థన చేద్దాం.